నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా గురుకులాలు, కస్తూరుబా మోడల్ స్కూల్స్లో సీట్లు పెంచాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్తో ఈ నెల 27 నుంచి 29 వరకు కూడా దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాల్లో భాగంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించాలి, ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి ధరలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి నిత్యవసర ధరలకి అనుగుణంగా ధరలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెను, కుక్కు, అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలి. ఖాళీగా వార్డెన్లు ఉన్నాయి, వార్డెన్ ఖాళీలు ఉన్నాయి. ఒక హాస్టల్కి లేదా 2 హాస్టల్స్కి ఒకే వార్డెన్ ఉండే పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్యూటర్ పోస్టులు కూడా భర్తీ చేయకోకుండా ఉండడం ద్వారా 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట ట్యూషన్స్ చెప్పడానికి విద్యార్థులకు కరువు అయిపోయి ట్యూటర్స్ చాలా ఇబ్బందికరంగా మరి 10th క్లాస్ వాళ్ళు ఫెయిల్ అయ్యే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలని గత 7 సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం. మరి ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చిన్న బియ్యాన్ని అమలు చేయాలి. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అవసరమున్న మేరకు నూతన భవనాలను కూడా నిర్మించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా GO No. 77 తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం. దాన్ని వెంటనే రద్దు చేయాలి. 1 లేదా 2 PG చదవడానికి వీలు లేకోకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రద్దు చేయడం జరిగింది పీజీ విద్యార్థులకు. కాబట్టి GO No. 77 రద్దు చేసి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా 2024కు సంబంధించి మరి ఏదైతే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా కేవలం 75% మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా 25% విద్యార్థులకు అందనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంధ విద్యార్థులు, దాదాపుగా అంధ విద్యార్థులు, బ్లైండ్ స్టూడెంట్స్ రాష్ట్రంలో 10,000 మంది పైబడి ఉన్నారు. మరి అటువంటి విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుంచి 29 వరకు దీక్షలు నిర్వహిస్తున్నాం. వీటిని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికై ఈ నెల 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు గత 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా గత 10 రోజుల నుంచి ప్రతి హాస్టల్ను సందర్శించి అనేక ఆందోళన కార్యక్రమాలుగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మెస్ ఛార్జీలు కానీ ఏమాత్రం కూడా విడుదల చేయలేదు. మరి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 8 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టళ్లలో వార్డెను, కుక్కు, అటెండరు, కమాటి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో పాతబడినటువంటి బంగ్లాలలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు మరునాడు లేంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలకు నూతన భవనాలు నిర్మించాలా, లేంటి పక్షంలో వాటి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మేము సందర్శించినటువంటి భాగంలో అనంతపురం జిల్లాలో చాలా ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా వసతి గృహాల్లో ఇవాళ విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పక్క స్థలంలో నూతన భవనాలు ఏర్పాటు చేసి మహిళా విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక వారికి నూతన భవనాలు ఏర్పాటు చేసి విద్యను
అందించేందుకు కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో రాయదుర్గం ప్రాంతం కావచ్చు, కళ్యాణదుర్గం ప్రాంతం కావచ్చు, ఇవాళ గోనబావి కావచ్చు, కుందిర్పి, అదేవిధంగా డి ఇరయాలు, ముద్దినేనపల్లిలో ఇవాళ బీసీ మహిళా గురుకుల పాఠశాల, ఎస్సీ మహిళా గురుకుల పాఠశాల గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఇప్పటికి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు కూడా వాటి నిర్మాణాన్ని 2 అంతస్తులు 3 అంతస్తులు నిర్మాణం చేపట్టి మధ్యలో గాలికి వదిలేశారు. మరి తక్షణమే ఆ నిర్మాణాన్ని కూడా పూర్తయితే కొన్ని వేల మంది విద్యార్థులకు విద్య అందించేందుకు అవకాశం ఉంటది. ఇవాళ గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా వాళ్ళు కూడా 10వ తరగతి ఉత్తీర్ణత శాతం కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా వస్తా ఉంది. కాబట్టి గురుకుల పాఠశాలలు ఒక దేవాలయాలుగా కొలిచేటువంటి గురుకుల పాఠశాలల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టి ఇవాళ రాయదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి గోనబావిలో నిర్మాణం 3 అంతస్తులు కంప్లీట్ అయినా కూడా ఆ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇవాళ చెనిక్కాయల గోడలో గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఆ శాఖకు సంబంధించిన బాధ్యులు కానీ స్పందించి, లోకల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వారు కూడా స్పందించి ఏవైతే జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు అర్ధాంతరంగా ఆగిపోయాయో వాటి నిర్మాణం తక్షణమే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం కొనసాగిస్తే చాలా మంది పట్టణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యను అందేందుకు ఉపయోగపడుతుంది. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం పెట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థుల డ్రాప్అవుట్ సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం పెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పెంచేందుకు కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో, జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్టు కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 75 కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రధానంగా ప్రభుత్వ హాస్టల్ల పరిష్కారానికి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే కలెక్టర్ దగ్గర రిలే నిహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇవాళ ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున రిలే నిహార దీక్షలు కూడా చేపట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ దీక్షల అనంతరం కూడా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు స్వీకారం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.